ఆటో సోదరులకు శుభవార్త బజాజ్ ఆటో కంపెనీ వాళ్లు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆటో అయిన బజాజ్ టెక్ ను ఆవిష్కరించారు భారతదేశంలో అత్యంత పాపులారిటీ కలిగిన బజాజ్ ఆరీ మార్కెట్ లోకి ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో అడుగు పెడుతుంది కొత్త బజాజ్ ఆరీ ఎలక్ట్రిక్ కార్టో చాలా దృఢంగా ఉంటుంది దీన్ని మెటల్ బాడీతో తయారు చేశారు ఇక కెపాసిటీ వన్ ప్లస్ త్రీ ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఎటువంటి గేర్లు ఉండవు ఇది పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కేవలం ఎనిమిది పది నెలలకి బ్రేక్ ఆయిల్ మాత్రమే మార్చవలసి ఉంటుంది ఇక స్పెసిఫికేషన్స్ పరంగా బజాజ్ ఆరి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలో వాటవర్ల లిథియమాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్ లోడ్ తో అయితే గనక రియల్ మైలేజ్ నూట నలభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఇక బజాజారి ఈ టెక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు నలభై ఐదు కిలోమీటర్లు ఇక ఎలక్ట్రిక్ ఆటో నాలుగు పాయింట్ మూడు కిలో ఓట్ల బాష్ ఇండక్షన్ మోటార్ సాయంతో పనిచేస్తుంది ఇక ఎలక్ట్రిక్ కార్టోని చార్జింగ్ పెట్టడానికి నాలుగు గంటల సమయం పడుతుంది పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఏడు యూనిట్ల కరెంటు అవుతుంది అంటే కిలోమీటర్ కి యాభై పైసలు మాత్రమే ఒక డీజిల్ ఆటోతో వంద రూపాయలు డీజిల్ కొట్టించి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల మైలేజ్ వస్తాయి ఎలక్ట్రిక్ ఆటోతో ముప్పై ఐదు రూపాయలకి నూట నలభై కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది ఇక ఎలక్ట్రిక్ ఆటోలో నాలుగు రైడ్ మోడ్స్ ఉంటాయి న్యూట్రల్ మోడ్ ఎకో మోడ్ పవర్ మోడ్ మరియు రివర్స్ మోడ్ ఎకో మోడ్ లో ఎక్కువ మైలేజ్ వస్తుంది పవర్ మోడ్ ఉపయోగిస్తే ఎక్కువ పికప్ వస్తుందనమాట ఇక బజాజ్ ఆరీ ఎలక్ట్రిక్ ఆటోలో హిల్ హోడ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది ఒక ఏటవాళ్ళ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ గారు బ్రేక్ నొక్కాల్సిన అవసరమే లేదు హిల్ హోల్డ్ బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా ఏటవాళ్ల ప్రాంతం మీద కూడా ఆటో ఆగుతుంది ఇక ఈ ఆటోలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది బ్రేక్ నొక్కిన ప్రతిసారి ఆ శక్తి బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక ఆటో ముందు భాగంలో బ్యాటరీ పర్సెంటేజ్ ట్రిప్ మీటర్ ఓడోమీటర్ వంటి వివరాలు లభిస్తాయి ఇక ఆటోకి పెద్ద ట్యూబ్లైట్స్ టైర్లు కూడా లభిస్తున్నాయి ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని కూడా అందిస్తున్నారు ఇక లాంచ్ పరంగా బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు ఆరి ఎలక్ట్రిక్ ని జూన్ చివరికల్లా లేదా జూలై మొదటి వారంలో మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది తాజాగా బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో విజయవాడ రోడ్ల మీద టెస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే అంటే త్వరలోనే బజాజ్ జారీ ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్ లోకి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఈ ఈటెక్ ఎలక్ట్రిక్ ఆటో మీద ఎనభై తొమ్మిది వేల రూపాయల సబ్సిడీని అందజేస్తున్నారు ఇక సబ్సిడీ తగ్గించిన తర్వాత ఈ ఆటో ఎక్స్ రూమ్ ధర మూడు లక్షల రూపాయల వరకు ఉండవచ్చు ఒక్కసారి మార్కెట్ లోకి లాంచ్ అయితే గనక మహేంద్ర ట్రియో ఆటోకి ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ మనిషి ప్రియుని మాత్రం షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ కామ్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవీ కురా ఛానల్ ని ఈవీ రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి